అల్లూరు జిల్లా డొంకరై పవర్ కెనాల్లో గంటిబడిన ప్రాంతాన్ని ఏపీ జన్కో డైరెక్టర్ ఎంవి సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్ శేషరెడ్లు పరిశీలించారు. గంటిబడిన ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ జన్కో డైరెక్టర్ ఎంవి సత్యనారాయణ మాట్లాడుతూ, నిపుణులైన ఇంజనీర్లతో నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నామని అన్నారు. గండి ఎలా పడిందో అని పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. గండి పోల్చడానికి 2 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఈ ప్రాంతంలో మరమ్మతులు చేపట్టినప్పటికీ అక్కడే మరలా గండి పడింది. దీంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మీకు చూసారా సార్, దానికి ఎంత అడుగు అడుగున్నారు గ్యాప్ ఉంది సార్. దానికి కూడా అంటే అది 2 రకాలుగా ఫార్మ్ అయ్యింది. అది బోల్ ఉండొచ్చు. ఇప్పుడు నీళ్లు బయటికి పోయేటప్పుడు దాని కింద వాష్ చేస్తుండ ఉండొచ్చు. అంటే మనము ఎందుకంటే మనం రకరకాలుగా వాస్తవాలు ఏంటి అనేది ఇక్కడ దగ్గర ఇంపార్టెంట్ క్రిటికల్ గా ఎక్కడ ఐటమ్స్ కావాలి. అది ఏదో ఒక ఐటమ్ కొనకపోతే పవర్ జనరేషన్ ఆగిపోతుంది అనుకోండి. అట్లా అంటే ముందు గడ్డి ఈ రోజు కాకపోతే రేపు చూసుకుంటాం. వచ్చిన పార్ట్స్ ని హౌ ఎఫెక్టివ్ రిప్లేస్ మొత్తం సర్దాలు ఆ విధంగా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పవర్ మిగతా